తెలంగాణ ఎన్నికలకు రేపే ఫైనల్స్ కావడంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. డిసెంబర్ 7 పోలింగ్, 11 ఫలితాలు కావడంతో దేశ రాజకీయమంతా ఇప్పుడు తెలంగాణ వైపే చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది కూడా వారి వారి కేంద్రాలను కిట్లతో బయలుదేరారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా 60 షాడో టీంలను ఏర్పాటు చేసి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంది పోలీస్ వారి సిబ్బందితో తవాతు నిర్వహించడం జరిగినది. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛగా శాంతియుతంగా ఓటు హక్కు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది, మరియు ఎలాంటి భయం పడకుండా, తర్వాత డబ్బుకు లోను కాకుండా, మధ్యాహ్నం లోను కాకుండా వాళ్ళు 100% ఓట్లను నమోదు చేసుకున్నారు. అదే మాదిరిగా ఓట్లను కూడా 100% ఓటు వేయాలని మేము